గత 4-5 నెలల నుండి చూస్తా ఉంటే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది. అంటే దేనికి ఇన్ఛార్జ్, మేము ఎమ్మెల్యేల ముండంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందా చూపించండి అని అడిగారు. అయినా కూడా నిన్నంతా కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఓడిపోయిన అభ్యర్థిని, అంటే మూడో స్థానంలో వచ్చిన అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఒకటే కనిపిస్తా ఉంది. ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఏదో ఒక రంగం ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా మారుతారనే ఆలోచన వాళ్ళకుంది. కండువా మెడల్ వాళ్ళ పార్టీ కండువా మెడల్ వేసుకుని చెక్కులు పంచుతూ ఉన్నా అది కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, దేవాదాయకు సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నిటికీ ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డివేట్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ళ డీసీ ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడేట్ ను పిలవాల్సిందే స్టేజ్ మీదకి అని చెప్పి పిలుచుకోవడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోండి మేడం అనే కాడికి చెప్పే కాడికి వచ్చారు. ఒక పక్కన ఆయన కూర్చుంటాడు, ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది? మార్పు అంటే ఇదేనా? ప్రజలు ఇదే కోరుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాపాలన అనేది దయచేసి ఆలోచించాలే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయిన మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి. ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడే కాదు, మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు. ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదే ఎక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు? ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాల్లో రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈఓలందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించనని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మరావు గారు వారి నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కులు పంపిణీ ఉంది. కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చెక్కుల పంపిణీ ఉంది, మీరు వచ్చేయండి. అంటే గతంలో ఏముండిందంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు, ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జిని మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జిలు పెట్టున్నారు. ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రెయిన్ క్లీన్ చేయనంటే కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము, ఇది మా ఇష్టం, మా రాజ్యం, ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది. ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాన్ని అధికారులు కనీసం ప్రశ్నించి అడిగే స్థితిలో కూడా లేకుండా అయిపోయింది. ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు. వన మహోత్సవానికి డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఓకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నారు. నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారంట వన మహోత్సవానికి క్యాన్సిల్ చేస్తున్నామంటారు. అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు ఓటేస్తుందా?
కనీసం దానికి కూడా మేము మాకు అర్హత లేదా పోయేదానికి? దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా? ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం, మాకందరికి తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి, ఎవరిని ఏ విధంగా ఇచ్చేయాలి, ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం. గౌరవించి ప్రజాప్రతిలను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి కొలాప్స్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నాను.